ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి తండ్రి, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవ, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి ప్రభా యేసయ్య, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వు మాకు తోడేయండి, నడిపించండి. ఎటువంటి శోధన అధికారం లేకుండా సర్వాధికారి ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నిలబెట్టి నీ నామాన్ని గణపరచుకొనగలరండి. నువ్వు సహాయంను దయచేయగలరండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనగలరండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:5 మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. మరి ఒకసారి చదువుతానండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. దట్ యువర్ ఫెయిత్ మే నాట్ బి రెస్ట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నిజంగా అండి, మనల్ని ఈ ప్రశ్న వేసినప్పుడు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అంటే ఏంటి? విశ్వాసంలో రకాలు ఉంటాయా? ఎటువంటి విశ్వాసం ఏంటి? అసలు విశ్వాసము అనే పదము మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి, ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. నీకు విశ్వాసం లేదా, నీకు విశ్వాసం ఉంచు అని ఎక్కువగా మన యొక్క క్రైస్తవలో, ఎక్కువగా క్రైస్తవ జీవితంలో మనం ఈ విశ్వాసము అనే పదాన్ని మనం ఆడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎలాగంటే, నువ్వు విశ్వాసం ఉంచు, నేను విశ్వాసం వల్లే బ్రతుకుతున్నాను, ఇంకా విశ్వాసం వల్లే బ్రతికి ఉన్నాను, విశ్వాసం వల్లే ఇంకా నేను ఈరోజు చూడగలుగుతున్నాను అన్న మాటలు కూడా మనం వింటాం. ఆ విశ్వాసం అనేది కొంతమందికి దేవుడి మీద ఉంటుంది, ఆ విశ్వాసం అనేది కొంతమందికి మనుషుల మీద ఉంటుంది, కొంతమందికి డబ్బుల మీద ఉంటుంది. ఆ విశ్వాసం అనేది రకరకాలుగా ఉంటుంది, ఈ విశ్వాసం అనేది. కానీ దేవుడు చెప్తున్నారు ఈరోజు, నీ విశ్వాసం ఏని మీద ఆధారం చేసుకున్నావు? నీ విశ్వాసం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నువ్వు మనుషుల మీద పెట్టే విశ్వాసం ఉన్నావా, లేకపోతే దేవుడి మీద ఉన్న దేవుడి మీద విశ్వాసం ఉంచావా, లేకపోతే ఆ యొక్క డబ్బుల మీద, మనీ మీద నీ యొక్క విశ్వాసం ఉందా, దేని మీద నీ యొక్క విశ్వాసం ఉంది అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారండి. ఏమిటి అంటే, అసలు ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు విశ్వాసిని, నేను ఒక విశ్వాసిని అన్న పేరైతే మనకు ఉంటుంది. ఒక క్రైస్తవ విశ్వాసిని, యేసయ్యను నమ్ముతాను అన్న పేరైతే మనకు ఒకటి ఉంటుంది కదా అండి. మరి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు ఏమిటంటే, నువ్వు ఎటువంటి విశ్వాసంని కలిగి ఉన్నావు? అసలు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఒక్కసారి 3 విషయాల్లో మనం చూద్దామండి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? మొట్టమొదటిగా విశ్వాసము, దాని ప్రాముఖ్యత. మనం చూసాం కదండి ఇందాక, విశ్వాసం అనేది మనం ఎక్కువగా ఉపయోగించే ఒక మాట, అవునా? ఆ యొక్క మాట, అసలు విశ్వాసం అంటే ఏమిటి మనందరికీ తెలుసు, కానీ ఒక వచనాన్ని మరలా చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 11:1 మనం చూసినట్లయితే, విశ్వాసం అనునది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అక్కడ చూసినట్లయితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఒక రుజువై ఉన్నది. అంటే నువ్వు కార్యాలు జరగవు, మన జీవితంలో వెంట వెంటనే ప్రార్థన చేయగానే ఒక క్రైస్తవుడిగా ఉండగానే మనం సంఘానికి వెళ్ళగానే అందరితో చెప్పి ప్రార్థన చేయించు కానీ కార్యాలు జరగవు. కానీ నువ్వు విశ్వసిస్తున్నావే, అంటే విశ్వాసం అనేది నిరీక్షింప ఏ దేనికోసమైతే ఎన్నో కార్యాలు ఈ కార్యం జరగాలి ఆ యొక్క దానిలో నేను విజయం పొందాలి అని నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో ఆ వాటి యొక్క నిజస్వరూపం నిజంగా వాటి అవి జరుగుతాయి దేవుడు చేస్తారు అని నువ్వు నేను నమ్ముతాం. అంతేకాకుండా అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడటకు రుజువై ఉన్నది అటువంటిది విశ్వాసము. అంటే మనందరికీ దేవుడి మీద ఎంతో విశ్వాసం ఉంటుంది, అవును కదా అండి. దేవుడి మీద దేవుడు కార్యాలు చేస్తాడు, తప్పకుండా నన్ను నిలబెడతాడు, దేవుడు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం అనేది మనందరికీ ఉంటుంది. విశ్వాస జీవితంలో విశ్వాసియే, మన పేరే ఒక విశ్వాసి కదా. మరలా ఈరోజు దేవుడు ఎందుకు ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు, ఎలా ఉంది నీ విశ్వాసం అని మరలా ప్రశ్నిస్తారు ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ జాబ్, నువ్వు ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నావు అండి, ఒక టీచర్ గానో ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఉన్నావు, నువ్వేం చేస్తావు అంటే డాక్టర్, నువ్వు నిజంగా డాక్టరా, నువ్వు డాక్టరేనా అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక విశ్వాసులుగా, ఒక క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉన్నాం. దేవుడు మరలా ఈరోజు ఎందుకు చెప్తున్నారు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావని? అసలు విశ్వాసం అంటే ఏంటో చూసాం. ఏమిటి అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవని చెప్పుటక రుజువై ఉన్నది అని మనం చూసాం. అసలు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలి? అదే హెబ్రయలకు రాసిన పత్రిక 11:6 మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరొకసారి చదువుతానండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలను కదా. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టముగా ఉండుట అసాధ్యము. ఇంకా విశ్వాసం లేదంటే దేవుడికి నువ్వు ఇష్టం లేనట్టే, అంతే కదండి. అంటే విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే నువ్వు దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంచుతావో అది ఎవరికి కనిపించదండి, కొన్నిసార్లు అది ఎవరికి అర్థం కాదు, కానీ నీకు దేవుడికి అర్థమవుతుంది నువ్వు ఎంతగా విశ్వాసం ఉంచుతున్నావో, ఎంతగా చేస్తున్నావు. మనము విశ్వాసం ఉంచుతున్నామని మాటలు చెప్తాం కానీ కొన్నిసార్లు మన జీవితంలో హృదయంలో హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచమండి. మాటలైతే చెప్తాం దేవుడు కార్యాలు చేస్తారు, దేవుడు నిలబెడతాడు, దేవుడు చేస్తాడని మనం మాటల ద్వారా చెప్తాం కానీ అవి హృదయ లోతుల్లో నుంచి ఆ విశ్వాసం అనేది కనబడదు. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు హృదయాన్ని చూస్తాడండి, ఎంత విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతగా ఉంచుతున్నారు, అప్పుడు మనం అంత ఇష్టులుగా ఉంటామంట దేవుడికి. అప్పుడు మనం అంతమైన ఇష్టమైన వారిగా ఆ విధంగా నువ్వు నేను బ్రతుకుతామంట. విశ్వాసం అంటే ఏంటో చూసాము, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో చూసాము. ఆ యొక్క ప్రాముఖ్యతలో మనం ఒక సత్యాన్ని నేర్చుకున్నాం ఏంటంటే ఇట్ ఈస్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుడికి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసం లేదు అంటే దేవుడి మీద నువ్వు దేవుడికి ఇష్టం లేదు అని అర్థం. అంటే అంత ప్రాముఖ్యత, నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నారంటే ఆయన ఉన్నాడు, నాకు కార్యం చేస్తాడు, ఆయన సజీవుడైన దేవుడు, నాకు కార్యం చేస్తాడు, నన్ను తప్పకుండా నిలబెడతాడు అన్న యొక్క ఆలోచన, అన్న గ్రహింపుతో, అన్న యొక్క ఆ యొక్క ఆలోచనలతోనే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఆ విధంగా ఆలోచిస్తూ దేవుడి దగ్గరికి రావాలి, అంతేకాని ఆ విధంగా విశ్వాసంతో దేవుడి దగ్గరికి రావాలి. ఏముందిలే ప్రార్థన చేస్తున్నా, నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా దేవుడు చేస్తాడా, ఎప్పుడు చేస్తాడులే అన్న అవిశ్వాసంతో వచ్చావు అంటే దేవుడికి ఇష్టడిగా నువ్వు నేను ఉండము. మన యొక్క వాక్య ప్రసంగాంశం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. మనం మొట్టమొదటిగా విశ్వాసము దాని యొక్క ప్రాముఖ్యత, రెండవది చాలా ఇంపార్టెంట్ అండి సమస్య ఎదురైనప్పుడు నీలో విశ్వాసం ఎలా ఉంది
ఇది అండి మనకు ముఖ్యం. ఒక సమస్య ఎదురవుతుందండి మన జీవితంలో, మనం ఒక దేవుడితో సహవాసం చేస్తాం, మన పేరే ఒక క్రైస్తవ విశ్వాసి కదా అండి. మనందరికీ ఒక కామన్ నేమ్ ఉంటుంది, క్రైస్తవులు, క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు, విశ్వాసులు, సంఘ సభ్యులు, విశ్వాసులు అని మనకు ఒక పేరు ఉంటుంది. ఆ పేరే మనకు ఒక విశ్వాసి కదండి. కానీ మన జీవితాల్లో మనము దేవుడితో సహవాసం చేస్తూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుకుంటూ, ప్రతి ఆదివారం సంఘానికి అటెండ్ అవుతూ, ఆ విధంగా దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కొన్నిసార్లు మన జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, అర్థం కాని స్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయ్యో, నేను ఇంతగా లోక రక్షకుడిని తెలుసుకొని వెంబడిస్తూ ఉంటే నాకే నా జీవితంలో ఇలా ఎందుకు జరగాలి, ప్రార్థన చేయని వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారుగా అని అనిపిస్తుంది, అసలు ఎందుకు ఎదురైంది. అప్పుడు బయటపడుతుందండి మనకి విశ్వాసం. నిన్నటి వరకు, ఇప్పటి వరకు ఉన్న విశ్వాసం ఒక్క నిమిషంలో పోతుంది సమస్య ఎదురైనప్పుడు, అర్థం కాని స్థితి ఎదురైనప్పుడు, ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు ఒక్క నిమిషంలో నువ్వు ఇప్పటి వరకు కాపాడుకుంటున్న ఆ యొక్క వాక్యానుసారంగా ప్రార్థనలో, సంఘంలో వాక్యమని నువ్వు కాపాడుకుంటున్న, నిలబెట్టుకుంటున్న విశ్వాసం అంతా ఎగిరిపోతుంది, అంత పోతుంది. ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అంటే, ఒక నిరీక్షణ లేనివారుగా, ఒక సహాయం లేనివారుగా మనం ఆ విధంగా ప్రవర్తించేసి విశ్వాసాన్ని కోల్పోతామండి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులకు అనుకోని స్థితులు ఎదురయ్యాయండి. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో చూద్దాం. మొట్టమొదటిగా ఎస్తేరండి, తన చిన్న వయసులో జీవితాన్ని చాలా ఒక అనాథగా, ఒక తండ్రి, ఒక పినతండ్రి దగ్గర పెరిగింది. కానీ దేవుడు తనని ఆశీర్వదించి ఒక రాజ్యానికి ఒక తనని ఏం చేశారంటే రాణిగా చేశారు. ఇది మనకి తెలుసు. తను ఆ విధంగా లోబడి జీవించడం వలన దేవుడి కృప తన మీద ఉండి, దేవుడి ఆశీర్వాదంతో తను ఒక రాణిగా అయిపోయింది. అంతా సజావుగా సాగుతుంది, నా యొక్క ప్రజలు బాగున్నారు, నేను బాగున్నాను అనుకుంటూ ఉండగా దేవుడు ఒక ఆ యొక్క శాసన, ఒక రాజు ద్వారా శాసనం వస్తుందండి. ఏమిటి అంటే, అది కూడా మనకు తెలుసు, యూదుల అందరినీ నాశనం చేయాలి అని చెప్పినప్పుడు, ఆ విషయాన్ని తన పిన తండ్రి ద్వారా ఎస్తేరు తెలుసుకున్నప్పుడు వెంటనే, నేను సేఫ్ సైడ్లో ఉన్నాను కదా, నేను చాలా బాగున్నాను, ఇంకెందుకులే నా యొక్క జనులతో, నా యొక్క పితృలతో, నా యొక్క వంశస్థులతో నాకు పనేముంది అని అనుకోలేదు, గందరగోళం అయిపోలేదు. అంతేకాకుండా వాళ్ళు ఏ విధంగా జీవిస్తే నాకెందుకు అని అనుకోలేదు. కానీ ఆ శాసనం ఏమిటి అంటే, వాళ్ళందరినీ నాశనం చేయాలి, ఆ శాసనం ఇంకా అవ్వదు, ఇంకా ఆ రాజు ఇచ్చిన శాసనం ఇంకా కొట్టివేయబడదు అని తెలిసినా కూడా తను ఎటువంటి గందరగోళం, ఎటువంటి భయాందోళన చెందకుండా, ఎటువంటిగా ఏదో నిరీక్షణ లేనట్టుగా, సహాయం లేనట్టుగా ఉండకుండా 3 రోజులు తన అందరితో, పనివాడితో సహా ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసి ఆ శాసనాన్ని తీసేటట్లుగా ఆ యొక్క ఎస్తేరు ఇప్పటికీ కూడా ఆ శాసనం ద్వారా ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారండి. చూసారా అండి, తనకు అనుకోని స్థితి, తన యొక్క పితరుల ఇంటి నుంచి, తన యొక్క వంశస్థుల నుంచి అనుకోని స్థితిని ఎదుర్కొంది ఎస్తేరు. కానీ గందరగోళం చెందల, కానీ భయపడాల, అయ్యో నాకు ఒక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా రాజును అడిగేద్దామా, రాజు దగ్గరికి వెళ్దామా, ముందు ఆ రాజులకు రాజైన దేవుడి దగ్గర మొరపెట్టి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శాసనాన్ని కొట్టి వేయబడేటట్లు చేసుకుంది. ఇంకొక వ్యక్తిని చూద్దామండి. ఆ వ్యక్తి పేరు దానియేలు. 120 మంది ఆ యొక్క అధిపతులకు దానియేలు ఒక ప్రధానుడిగా ఎన్నుకోబడిన తరువాత, ఒక బానిసగా వచ్చిన దానియేలు ఒక ప్రధానుడిగా అయిపోయాడండి ఆ దేశంలో. ఆ విధంగా దానియేలు ఎన్నుకోబడిన తర్వాత, దానియేలు జీవితాన్ని ఎవరైనా చూశారంటే, అక్కడ అధిపతులు కానీ, అక్కడ ప్రతి ఒక్కరు అధికారులు కానీ ఎవరైనా చూస్తే, ఆ యొక్క ఏ లోపము తను ఆ యొక్క పనిలో, ఆ యొక్క ప్రధాని విషయంలో, ఆ యొక్క తను చేసే ఆ యొక్క ఉద్యోగం విషయంలో, ఆ స్థానం విషయంలో ఏ లోపము కనుగొనలేకపోయారంట, ఏ లోపము కనుగొనలేకపోయారు. ఈయనని ఎలాగైనా కుట్ర చేసి చేయాలని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. 30 రోజులు ఏమి చేయాలంటే, 30 రోజులు రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, రాజును మాత్రమే పూజించాలి అనే ఒక శాసనాన్ని తీసుకొచ్చి రాజు చేత సంతకం చేయించారు. చేయించిన తర్వాత ఈ దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటు, మోకరించి
మోకరించి రోజుకు ముమ్మారు ప్రార్థించే అలవాటున్న దానియేలు ఏం చేశారండి, గందరగోళం అయిపోయారు. అయ్యో, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా నా మోకాళ్ళు అణిగిపోతున్నాయి, నా మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం జరిగింది, నేను ఆయనకి మొక్కాలంట అని అనుకోలేదండి. ఒక్కసారి దానియేలు గ్రంథము 6:10 మనం చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఇంటి పై గది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారండి, అనుకోని స్థితి ఎదురైంది. తను ఆల్రెడీ అక్కడ బానిసగా ఉన్నారు, ఆ యొక్క ఏ లోపము కనుగొనలేకపోయారు, కానీ ఒక శాసనం వచ్చింది, నేను బానిసగా ఉన్నానే ఒక ప్రధానైనా కూడా నేను ఆ యొక్క శాసనానికి నేను లొంగాలి అని అనుకోకుండా, ఏ స్థితి వచ్చినా గందరగోళం లేకుండా, ఎలా అయితే మామూలుగా మా ప్రతిరోజు చేసే ముమ్మారు చేసే ప్రార్థన, మోకరించి చేసే ప్రార్థన చేశారు, అంతేకాకుండా స్తుతిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. చూసారా అండి, ఈ యొక్క ఎస్తేర్ జీవితంలో చూసాము, దానియేలు జీవితంలో చూసాం, తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దానియేలు జీవితంలో ఎవరు దానియేలు గొప్ప దేవుడు అని చెప్పే గొప్ప కృపను దానియేలు పొందుకున్నాడు. నువ్వు నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణిలో వెళ్తూ ఉన్నప్పుడు అందరిలాగే మనకు కూడా సమస్యలు వస్తాయండి. అందరిలాగా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి, అనుకోని మరణాలు ఎదురవుతాయి, అనుకోని పరిస్థితులు గుండా నువ్వు నేను వెళ్ళాలి, అనుకోని షాకింగ్ న్యూస్లో నుంచి నువ్వు నేను ఒక వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు నేను గందరగోళం చెందకూడదు, నువ్వు నేను భయపడకూడదు, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఈ విధంగా మారిపోయింది, అయ్యో నా స్థితి ఏంటి ఇలా ఉందే అని నువ్వు నేను గందరగోళం చెందకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక నిరీక్షణ లేని వాళ్ళం, సహాయం లేని వాళ్ళం కాదు. వీఆర్ నాట్ ద హెల్ప్లెస్ అండ్ ద హోప్లెస్ పీపుల్. మనము ఒక నిరీక్షణ లేని వారము, సహాయం లేని వారము కాదు కాబట్టి నువ్వు ప్రభా ఈ యొక్క సమస్య నా దగ్గరకు వచ్చిందంటే ఆ యొక్క సమాధానం నీ దగ్గర ఉందని నాకు తెలుసు ప్రభా. నేను భయపడను, నేను నీ యందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతాను, ఇంకా నీ యందు నేను విశ్వాసాన్ని ఉంచుతాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఇంకా సంతోషిస్తాడండి. ఇంకా ఆయనకి ఇష్టమైన వారిగా నువ్వు నేను మన జీవితాలు కొనసాగించవచ్చు. కానీ అంతేకాని అయ్యో ఏంటి ఈ సమస్య నాకు వచ్చిందేంటి, నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నా కూడా ఇలా జరుగుతుంది, అది కాదండి. మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ప్రభా, ఇటువంటి స్థితిలో నుంచి నన్ను ఎలా తీసుకొస్తావో నేను కళ్ళారా చూడాలయ్యా, నీ అద్భుత కార్యాన్ని నేను కళ్ళారా చూడాలి ప్రభా అన్న విశ్వాసంలోనికి రావాలండి. నువ్వు నేను ఇంకా బ్రతుకుతున్నామంటే, నువ్వు నేను ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆయనే కదండి మనల్ని బ్రతికిస్తుంది. ఆయనకి తెలియకుండా మన తలలో వెంట్రుకే ఊడదే, ఆయనకి తెలియకుండా మన దగ్గరికి ఒక సమస్య ఎలా వస్తుందండి, ఒక మరణమైనా, ఒక ఆర్థిక ఇబ్బంది అయినా, ఒక అనారోగ్య సమస్య అయినా ఎలా వస్తుందండి మన దగ్గరికి. దేవుడికి తెలుసు, దేవుడి దగ్గర మాత్రమే సమాధానం ఉంది. అంతేకాని ఆ సమస్యనే చూసి నువ్వు గందరగోళం అయిపోయి అయ్యో ఇంక ఏంటి దేవుడా, ఏంటి నా పరిస్థితి, ఏసయ్యా ఏంటి నా స్థితి అని గందరగోళం అయిపోయి నీ విశ్వాసం అంతా ఎలా అయితే ఒక బెల్లూన్లో గాలిపోతుందో వెంటనే, అలాగ కాకూడదండి, అలాగ కాకూడదు. నీ విశ్వాసం అనేది, నువ్వు దేవుళ్ళో ఉన్నావు అంటే నీ విశ్వాసం సమస్యలు వచ్చినప్పుడు ఇంకా బలంగా ఉండాలి. అదే విశ్వాసం అంటే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడు. మన ఇంట్లో ఒక చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందండి, తల్లిదండ్రులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా నిద్రపోయినప్పుడు, వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా ఎవరన్నా వచ్చినప్పుడు, అమ్మో ఎవరో వచ్చేసారు మా ఇంటికి, ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తారా, ఏం చేస్తారండి, వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకొని వాళ్ళని పట్టుకుంటారు కదా. నువ్వు కూడా నేను కూడా అంతేగాని బా ఎవరో వచ్చేసారు, ఎవరో స్ట్రేంజర్స్ వచ్చేసారు, ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసారు, ఏదో సమస్య వచ్చేసింది అని ఆ సమస్యను చూసి భయపడతావేంటండి. నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు రెడీగా ఆయన చేతులు చాపి, హస్తాన్ని చాపి నా దగ్గరకు వచ్చే, నేను చూసుకుంటా, ఐఆమ్ యువర్ ప్రొటెక్టర్, నేను నిన్ను కాపాడేవాడిని, నేను కాపాడతాను నిన్ను అని చెప్తుంటే గందరగోళం అయిపోవద్దండి. ఏదో పిచ్చెక్కినోళ్ళలాగా ఏదో ఏంటి సమస్య, ఈ ఎందుకండి బాధ, ఎందుకండి ఆలోచించి రోగాలు పెంచుకోవడం, రోగాలు తెచ్చుకోవడం వద్దండి. నువ్వు నేను వీఆర్ నాట్ ద హెల్ప్లెస్ అండ్ ద హోప్లెస్. మనము నిరీక్షణ లేని వాడము, సహాయము లేని వారము కాదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే,
ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, మొట్టమొదటిగా విశ్వాసము దాని యొక్క ప్రాముఖ్యత, రెండవదిగా నీ సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ఎటువంటి విశ్వాసాన్ని ఎలా ఉంది నీ విశ్వాసం, నీ విశ్వాసము దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అవునండి, మన విశ్వాసము మన యొక్క ఆలోచనల మీద, మన యొక్క తలంపుల మీద, ఈ లోక యొక్క మాటల మీద, ఈ లోక శక్తి మీద, ఒక మనిషి శక్తి మీద ఆధారపడితే ఆ విశ్వాసము అసలు ఎన్నో రోజులు ఉండదు, అది నిజమైన విశ్వాసము కాదు. కానీ మన యొక్క విశ్వాసము అనేది దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఏ యొక్క స్థితినైనా ఏ విధంగా మార్చగలడో, ఆయన ఎంత గొప్పగా ప్రతి ఒక్క కార్యాన్ని చేసి మనకి చూపిస్తారో, ప్రతి ఒక్క కార్యాన్ని ఏ విధంగా మనకి కార్యాలు కళ్ళారా చూసి చేసి చూపిస్తారో, మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తావో, ఆ దేవుడితో సహవాసం కలిగి ఉంటావో, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు దేవుడు తీర్చలేని సమస్య ఈ ప్రపంచంలో లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు ఆ శక్తి మీద నువ్వు ఆధారపడాలండి. అదే మన యొక్క విశ్వాసానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక గట్టి పునాది అవుతుంది. అందుకే దేవుడు మన ఎంత గొప్ప దేవుడో ఒకసారి చూద్దామండి. యెషయా 43:19 యెషయా 43:19 నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యం ఎలా ఉంటుందండి? మనం వెళ్తున్నామని అరణ్యంలో ఎవరన్నా రోడ్డు వేస్తారండి, ఎవరు ఏరు కదా. దేవుడు అంటున్నాడు, నీ జీవితం అరణ్యం లాగా ఉన్నా నేను త్రోవలను కలగజేస్తా. ఎడారిలో ఎక్కడన్నా వాటర్ ఉంటాయండి, వాటరే ఉండవు. మన దేవుడు అంటున్నాడు, ఎడారిలో నేను నదులు ప్రవహింపజేస్తా, నదులనే నేను ప్రవహింపజేస్తా. ఎడారి లాంటి నీ జీవితం, ఎడారి లాంటి నీ సమస్య అయినా నేను నదులను ప్రవహింపచేస్తా, అరణ్యం లాంటి నీ జీవితం అయినా నేను త్రోవను కలగ చేస్తా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన శక్తి మీద మనం విశ్వాసం ఉంచకుండా, మన యొక్క పరిస్థితుల మీద, మన యొక్క స్థితిగతుల మీద, మన సమస్య మీద మనం ఆలోచిస్తూ చూస్తూ వాటితోనే బాధపడుతూ ప్రార్థనని పక్కన పెట్టేసి ఆయన సహవాసాన్ని పక్కన పెట్టేసి, దానియేలు చూడండి, అటువంటి శాసనం రాయబడినదని తెలుసుకొని కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ మోకాళ్ళుండి ప్రార్థన చేశాడంట. నాకు తెలిసి ఇంకా ఎక్కువ చేసి ఉంటారు ఆ రోజు దానియేలు, ఇంకా ఎక్కువగా దేవుడి సన్నిధిలో దానియేలు ఉండి ఉంటాడు ఇంకా ధైర్యం పొందుకోవడానికి, ఇంకా విశ్వాసాన్ని పొందుకోవడానికి. మనం కూడా అంతేనండి, ఏదన్నా ఆయన శక్తి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభా ఎలా తీసుకొస్తావో నాకు ఈ యొక్క సమస్య నుంచి, నీ అందు నేను ఇంకా విశ్వాసం ఉంచుతున్నా, నేను ఒక ఒంటరిని కాదు, నువ్వు నాకున్నావు అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు సాయం చేస్తారు. నిజంగా దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి కోసం చేసే కార్యాలను ఒక వచనంలో మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన 1:18 ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం మెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన అపరిమితమైన మహత్వం ఎట్టో మనం తెలుసుకున్న వాళ్ళనని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వారి గురించి ప్రార్థన చేస్తున్నారంట. చూసామండి, మనము విశ్వాసం ఉంచితే ఆయన అపరిమితమైన మహత్వము మన ఎడలు చూపిస్తాడండి. ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దండి. ఎట్లా ఉంది సమస్యలను చూసి భయపడి గందరగోళం అయిపోయి, అయ్యో నా కుమార్తె యొక్క జీవితం ఎలా ఉంటుందో, నా కుమారుడు యొక్క జీవితం ఎలా ఉంటుందో, నా యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు ఆలోచిస్తూ ఇంకా విశ్వాసంలో వెనకడుగు వేస్తూ, అది కాదండి క్రైస్తవ విశ్వాసం అంటే. నువ్వు ధైర్యంతో దేవుడి వైపు ఉండాలి. ఇంకా సమస్య వచ్చినప్పుడు ఆయన్ని హత్తుకొని జీవించి, ప్రభా నువ్వు మాత్రమేనయ్యా నాకు దిక్కు అని చెప్పే విశ్వాసంలోనికి నువ్వు రావాలి. ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నువ్వు మాకు తోడయండి, నడిపించయ్యా. ఎటువంటి శోధన అధికారం లేకుండా నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి తండ్రి మాతో నాతో మాట్లాడిన ప్రభా, మా విశ్వాసాన్ని మేము సరిచేసుకునే స్థితిలో మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరుడా, సమస్య వచ్చినప్పుడు ప్రభా, అనుకోని స్థితిలో మేము వెళ్ళినప్పుడు, అర్థం కాని స్థితిలో మేము వెళ్ళినప్పుడు గందరగోళం అయిపోక ప్రభా, యేసయ్య, అవిశ్వాసులుగా ఉండక తండ్రి, ఆ విశ్వాసాన్ని సంపాదించుకున్న విశ్వాసాన్ని అంతటిని కోల్పోక నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి, బలపరచండి యేసయ్య. ప్రతి ఒక్కరూ నీలో ఇంకా విశ్వాసంతో ఉండి ఇటువంటి భయంకరమైన దినాలలో నువ్వు మాత్రమే మమ్మల్ని నిలబెడుతున్నావని ప్రభా, ఇంకా ఇంకా నీ సన్నిధిలో దానియేలులాగా మోకరించి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేసి నిలబెట్టి బలపరచగలరని, నువ్వే కార్యంతో నింపగలరని యేసయ్య. ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగించండి, నిలబెట్టండి. నువ్వే తోడయండి, నడిపించినందుకు వందనాలు. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, విశ్వాసం అనేది దేవుడికి మాత్రమే కనిపిస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం ఆయన మనల్ని చూసినప్పుడు, మనలో గొప్ప విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించి మనల్ని ఇష్టపడే రీతిలో నువ్వు నేను జీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన విశ్వాసంలోనికి నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.